వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తొలి రోజు అమ్మవారికి స్నాపనాభిషేకం, అనంతరం 9 గంటల నుంచి దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకు ఒక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇంద్ర కీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్ర కీలాద్రికి తరలి వస్తున్నారు. క్యూ లైన్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లీలాని అడిగి తెలుసుకుందాం. లీలా విజయదశమి అంటే దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు 2వ రోజు అమ్మవారికి గాయత్రీదేవి అలంకరణ చేశారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది అక్కడ భక్తుల తాకిడి? థ్యాంక్ యూ నీలిమా. ఈ రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. అందుట్లో ఈ రోజు శుక్రవారం కావడంతో అమ్మని దర్శించుకునేందుకు భక్తులు అయితే మాత్రం ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్ మార్గానికి చేరుకున్నారు. 4 గంటల నుంచి కూడా ఆలయంలో దర్శన సౌభాగ్యాన్ని కూడా భక్తులందరికీ అందజేశారు. అయితే వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకోకుండా ఆలయ అధికారులు అడుగడుగున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఎండోమెంట్ మినిస్టరు అలాగే సమాచార శాఖ మంత్రి పార్థసారథి వీరందరూ కూడా పర్యవేక్షణలో నిన్న మొదటి రోజు అయితే మాత్రం ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అయితే ఈ రోజు 2వ రోజు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి రూపంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అయితే మాత్రం తండపు తండాలుగా ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ కేవలం విజయవాడే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తల్లిని దర్శించుకునేందుకు భక్తులు రావడం అయితే జరుగుతుంది. పంచముఖాలతో ఉండేటటువంటి గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తివేదగా వేదమాతగా కూడా గాయత్రీదేవి ప్రసిద్ధి చెందింది. ముక్తి విధమ హేమ నీల ధవల వర్ణాలతో కూడా గాయత్రీదేవి ప్రకాశిస్తుంది. పంచముఖాలతో దర్శనమిచ్చి సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరసయందు బ్రహ్మ, హృదయమయందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికురాంశంగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీదేవిని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి ఫలము పొందుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసి తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు, నివేదనలు చేస్తారు. గాయత్రి అమ్మవారు దర్శించుకోవడం వలన ఆరోగ్యం, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే గాయత్రీదేవి మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉంటారు. ఈ రోజు దసరా ఉత్సవాల్లో 2వ రోజు గాయత్రీదేవిగా ఉన్నటువంటి ఆ సకల వేద స్వరూపమైనటువంటి గాయత్రీదేవిని దర్శించుకుంటారు. అన్ని మంత్రాలకు కూడా మూల శక్తి ఆ మాత. అందుకనే ఆ తల్లి ముక్తి విధమ హేమ నీల ధవల వర్ణాలు కలిగి 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు దర్శనమిస్తారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కూడా లభిస్తుందని అంటారు. అలాగే ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలోనే గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సందలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధన అందుకుంటుంది. గాయత్రీ మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు, కొలువు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ నేపథ్యంలో ఈ రోజు గాయత్రీదేవిని దర్శించుకునేందుకు భక్తులైతే మాత్రం తండోపతండాలుగా రావడం అయితే జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకి కూడా ఆలయ అధికారులు అడుగడుగున కూడా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఇటు బస్టాండ్ దగ్గర నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. ఇటు పున్నమయ్య గారి దగ్గర వీఐపీలకు సంబంధించినటువంటి కార్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనకి పున్నమయ్య ఘాట్ వద్ద కూడా వచ్చేటటువంటి భక్తులు కేశఖండనాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక 15 కౌంటర్లలో కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. అలాగే మన ఘాట్ రోడ్డు దగ్గర నుంచి మొత్తం కృష్ణా ఘాటు, దుర్గా ఘాటు, పున్నమయ్య ఘాట్లలో కూడా ప్రత్యేకమైనటువంటి శవర్ బాతలను ఏర్పాటు
చేశారు. వచ్చే భక్తులు కేశఖండన అనంతరం కూడా అమ్మవారి స్నానాన్ని ఆచరించాలనుకునే వారికి ఈ ఏడాది కృష్ణ ఉధృతి కారణంగా కూడా వరదల కారణంగా నదీ స్నానాన్ని ఆపుచేసి కేవలం జల్లు స్నానాన్ని మాత్రమే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ అంతరాయం కలగకుండా లడ్డు కౌంటర్లను కూడా, అంటే వచ్చేటటువంటి భక్తులందరూ కూడా దర్శనార్థము ఒక ఇంద్రకీలాద్రి పైకి వెళ్ళి ఆ దర్శనం చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి దిగే విధంగా కూడా కనకదుర్గా నగర్ వైపు నుంచి దిగే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనకదుర్గా నగర్ వైపు నుంచి కిందకి దిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి లడ్డు కౌంటర్లు, పులిహార కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజే 2 కోట్ల పైదా చిలుకు ఆదాయం కూడా అమ్మవారికి లభించడం అయితే జరిగింది. ఇటు 500 రూపాయల్లో వచ్చేటటువంటి భక్తులు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లకి కూడా భక్తులు ఎక్కడికక్కడ కూడా వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే కొంత వృద్ధులు వికలాంగులు వచ్చేటందుకు కూడా టైం స్లాట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైం స్లాట్